అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో చూశాను సాక్షిలో, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే హిలేరియస్ కామెడీని. మొన్న నేను చెప్పినట్టు వీధి నాటకాల్లో బఫూన్కి ఎక్కువ, జబర్దస్త్ ఆర్టిస్ట్కి తక్కువైన ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధురెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెత్త వాగుడు వాగాడు. మూడు పెళ్ళిళ్ళని అదని ఇదని. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు వద్దు అని పదే 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 గడ్డి పెట్టిన ఈ కామెడీ గారికి, ఇంకా కొంతమంది వైసీపీ కామ ఎమ్మెల్యే మంత్రులకి ఎమ్మెల్యేలకు బుద్ధి వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు చొప్పు చూపించిన, వార్నింగ్ ఇచ్చిన వీళ్ళందరికీ పిచ్చివాగుడు తగ్గడం లేదు. ఇంకా పిచ్చివాగుడు వాగుతూనే ఉంటే మేమంతా చూపించాల్సి వస్తుంది. ఈయన ఏమి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఫ్యాన్స్, మిగతా ఆయన అభిమానించే వాళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో అని వాగాడు. ఆయన చెప్పింది మీ కామ వైసీపీ గూండాలకరా ఎదవా, ఏం మాట్లాడుతున్నావు. ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు కుదరలేదు, విడాకులిచ్చి తీసుకున్నాను, విడాకులిచ్చి మళ్ళీ చేసుకున్నాను. మీకు కూడా అంత దూలగా ఉంటే మీరు కూడా విడాకులిచ్చి చేసుకోండిరా బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల్లారా సన్నాసుల్లారా అని మీకు చెప్పాడు. ఆయన అఫీషియల్గా విడాకులిచ్చి పెళ్లి చేసుకున్నాడురా ఎదవా, కానీ నీ గురించి శ్రీకాళహస్తి ప్రజలందరికీ తెలుసు. నువ్వు మందేసి చిందేయడానికి శ్రీకాళహస్తిలో రివర్వ్యూ హోటల్లో నీకు 3 నుంచి 4 రూములు ఎప్పుడూ బుకింగ్లో ఉంటాయంటగా. ఇంకా MGM హోటల్లో మనకి మన ఫ్యామిలీకి 5 నుంచి 10 రూములు బుకింగ్లు ఎప్పుడు ఉంటాయంటగా. ఇంకా వాటన్నిటి గురించి శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కోడై కూస్తోందిరా రే. మనం చేసే మన వ్యవహారాలన్నీ శ్రీకాళహస్తి ప్రజలందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళ దగ్గర నీ భాగవతాలు ఆధారాలతో సహా ఉన్నాయి. కానీ మాకు సంస్కారం నేర్పాడు మా నేత. మహిళలు ఇబ్బందుల్లో పడకూడదన్న కేవలం ఆ ఆలోచనతో మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడేది మా నేత గురించి, నిన్ను కాలేజ్ రోజుల్లోనే నీ గురించి ఎన్నో నిజాలు బయట వస్తున్నాయి. కాలేజ్ రోజుల్లోనే అమ్మాయిని ఏడిపించేవాడంట, కుక్కని కొట్టినట్టు కొట్టారంట కదా నిన్ను, ఊరు వదిలి బెంగళూరు పారిపోయావంట. నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది శ్రీకాళహస్తిలో ప్రజలందరూ చెప్తున్నారు. ముందు నీ భాగవతాలు చూసుకొని ఏడుగురా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదు నువ్వు నీ వ్యక్తి చేష్టలతో. నీ వ్యక్తిగత జీవితం గురించి మాకు అనవసరం ఫరక్ కూడా పడదు మాకు. ఇకపోతే నువ్వు శ్రీకాళహస్తి ప్రజలకు ఈ 3.5 సంవత్సరంలో ఏమి ఊడపీకావో చెప్పమంటావా? నీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే బహిరంగంగా చర్చకి మాట్లాడుకుందాం రా, నువ్వు రా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటాడంటావు, మరి నువ్వు ఓడిపోయినావు కదా, నువ్వు వెళ్ళి బెంగళూరులో ఎందుకున్నావురా? 6 నెలలకు ఒకసారి కాదు ఎప్పుడు బెంగళూరులోనే పడిసేస్తూ ఉంటావు కదా, 6 నెలలకు ఒకసారి వచ్చిపోయేవాడికి శ్రీకాళహస్తికి. నువ్వు కూడా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి కామెడీ పీస్గా. నీ అఫిడవిట్లో నువ్వు పెట్టిన ఆస్తి వివరాలకు వద్దాం. 1.5 కోట్ పెట్టావు నీ అఫిడవిట్లో నీ ఆస్తి వివరాలు. ఎలక్షన్కి ముందు నీకున్న కారు నువ్వు అఫిడవిట్లో పెట్టింది కేవలం పాత ఇన్నోవా కారు, దాని విలువ 8 లక్షలు ఎంతో పెట్టావు. కానీ ఈరోజు నీ ఇంట్లో నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎన్ని కార్లు ఉన్నాయిరా? ఓల్వో, బెంజ్, BMW, ఆడి, కియా, ఫోర్డ్ ఎండీవరు, ఫార్చునరు, ఇన్నోవాలో ఒక 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ శ్రీకాళహస్తి ప్రజలకు దిమ్మ తిరిగిపోతోంది. ఎలారా స్వామి, గెలిచిన 6 నెలలకే ఇన్ని కార్లు, 1 కోట్ల రూపాయల కార్లు కొన్నాడే వీడు, సామాన్యుడు కాదురా స్వామి అని మీ జగనన్న మీ థానోస్ రెడ్డి షాక్ అయిపోతున్నాడంట. ఇంకా జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ముక్కు మీద వేలేసుకుంటున్నారంట. నీ కార్ల వాల్యూని నిన్ను నీ బడాయిలను చూస్తూ దాదాపు నీ కార్
పది కోట్లు ఉంటాయంటగా. ఈ కార్లన్నీ ఎలాగున్నావో ఒకసారి మన శ్రీకాళహస్తి ప్రజలకు చెప్పగలవా? అఫిడవిట్లో పెట్టిందేమో ఆస్తులు అన్నీ కలిపి కోటిన్నరే. నీకు ఎమ్మెల్యేగా వచ్చే శాలరీ, నీ జీతము, నీకు వచ్చే శాలరీ, నీ జీతము 150,000. నువ్వు కార్లే, నీ కార్లే ఇంత వాల్యూబుల్ అన్ని కొనేస్తున్నావు, కొనేస్తావు, ఇంకా ఎంత వెనక తీసుకుంటావురా? శ్రీకాళహస్తి ప్రజలందరూ నిబ్బరబోతున్నారంట. ఇంకా 1,200 కోట్లు అఫీషియల్గా ప్రజల సొమ్ము అప్పనంగా దోచేసుకుంటున్నావు, దోచేశావు. ఈ 3.5 సంవత్సరంలోనే మీ జగనన్న అలా ఇలా షాక్ అవ్వట్లేదంట నిన్ను చూసి. అంతేలే, చెప్పాను కదా ఇందాక నా బంటు కదా నాలాగే ఉంటాడని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాడు థానోస్ రెడ్డి.